కర్నూలు వెంకటరమణ కాలనీ నందు 1213 చదరపు గజాల స్థలంలో 16.93 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయం మరియు ప్రయోగశాల నూతన భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ డివై రామయ్య, పాండ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి ఈరోజు ఈ మంచి భవనము కట్టుకోవడం, ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా సొంత భవనాలు ఉండడము, సొంత భవనాల్లో తగిన ఫెసిలిటీస్ ఉండడము, ఉదాహరణకి ఇక్కడ రీజనల్ ఆఫీసు, జోనల్ ఆఫీసు, లెబారెటరీ కూడా ఇక్కడనే పెట్టుకోవడం జరిగిందనమాట. ఎంత బిల్డింగు, దాదాపు 1200 చదరపు గజాలు ఉన్న స్థలంలో ఇంచుమించు 20,000 చదరపు అడుగులు ఉన్న భవనము, అంటే 8 అంతస్తులు, 2 బేస్మెంట్, 1 స్ట్రీట్ ప్లస్ 5 కట్టినది ఎంత, దాదాపు 17 కోట్లు. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఈ 17 కోట్ల రూపాయలు కూడా ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన నిధులు అని చెప్పి అందరూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి సంబంధించిన ఫీ అండ్ అదర్ ఏదైతే రెవెన్యూస్ ఉంటాయో వాటి నుంచి మిగిలించుకున్న డబ్బులతో ఈరోజు రాష్ట్రంలో అంత ధైర్యంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎవరున్నారని, శ్రీబాగ్ ప్యాక్ట్ అప్పటి నుంచి కూడా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఉత్తర్వులు పొందిన తర్వాత హైకోర్టు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి ధైర్యంగా నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా అంటున్నాము. అందులో భాగంగా జ్యుడిషియల్ సిటీ ఏర్పాటు చేసి 250 ఎకరాల్లో నేషనల్ లా యూనివర్సిటీ, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, నేషనల్ లా యూనివర్సిటీ, అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ, అదేవిధంగా వివిధ ట్రైబ్యునల్స్కు సంబంధించిన ఆఫీసెస్ కొన్ని 100 కోట్ల రూపాయలతో తయారైతా ఉంది. త్వరలోనే ఈ నెలలోనో వచ్చే నెలలోనో ముఖ్యమంత్రి గారు, గవర్నర్ ముఖ్యమంత్రి గారు వచ్చి దానికి ఫౌండేషన్ సొమ్ము కూడా వేయబోతా ఉన్నారు. ఇది అభివృద్ధి కాదండి అనుకున్నారు ఎవరన్నా? రాయలసీమ ప్రాంతానికి, వెనుకబడిన ప్రాంతానికి ఈరోజు ఈ విధమైన అభివృద్ధి వస్తుందండి.